వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ వెంకటరెడ్డి గారు, ఇందాక రామ్మోహన్ గారిని ఒక సెకండ్ క్వశ్చన్ అడిగాను, ఆయన చెప్పలేదు, సరే అది మీరు చెప్పొచ్చు. రెండోది, మళ్ళీ నిన్న సాయంత్రమే కవితకు సిబిఐ సమన్లు జారీ చేయడం, 26వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ గతంలో చాలా పెద్ద ఎత్తున ఇది ఒక పెద్ద చర్చ అయిపోయింది మీడియా సర్కిల్స్లో. ఈ రోజు అరెస్ట్ అవుతారు, రేపు అరెస్ట్ అవుతారు అంటూ పెద్ద చర్చ అయిపోయింది. చివరికి అరెస్ట్ లేదు, ఏం లేదు. ఆ ప్రభావం కొంత పడిందని కూడా కొంతమంది అంటారు, అసలు ఆ ప్రభావం లేదని కొంతమంది అంటారు. సో మరొకసారి ఇది తెర మీదకి రావడం ఎలాంటి ఇంపాక్ట్, ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా వచ్చే, అంటే ఏం జరుగుతుందో మనకి ఇంకా తెలియదు. ఆ విచారణకు హాజరవుతారా, హాజరు కారా, అరెస్ట్ అవుతారా కారా, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే. ఈ ప్రభావం ఏమైనా ఉంటుందనుకుంటారా, నెంబర్ వన్. రెండోది, ఇందాక రామ్మోహన్ గారిని అడిగినటువంటి క్వశ్చనే, పాత బస్తీలో ఈసారి ఆ ఏకఛత్రాధిపత్యానికి ఏమైనా బ్రేక్ పడుతుందా, బీజేపీ చేయగలుగుతుందా పని? తప్పకుండా. అందరికీ నమస్కారం, మీకు, ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు, అలాగే ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ముఖ్యంగా దీంట్లో ఈ ఓల్డ్ సిటీలో డెఫినెట్గా ఈసారి మాత్రం అక్కడ హిందూ ఉన్న హిందువులు కానీ ముస్లింలు కానీ, ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ నిధులు ఇస్తున్నా కూడా అభివృద్ధి అయితే జరగట్లేదు. అది ఎందుకంటే దాన్ని పట్టించుకుంటే మళ్ళా ఓటు బ్యాంక్ ఎక్కడ కోల్పోతామని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి మరి అక్కడ అభివృద్ధి జరగట్లేదు, జరిపించట్లేదు చెప్పాలంటే. ఇప్పుడు ఏంటంటే, మనం చూసాం నాంపల్లి కానీ అంత ఏకత్పురం కానీ, మరి ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీ బాగా పెరిగింది. దాంతోపాటుగా ప్రతి ఒక్కరు కూడా హిందువులు ముస్లింలు మరి భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఇక్కడ తప్పకుండా అభివృద్ధి జరుగుతుందని ఒక ఆలోచనతో చాలా మంది ఉన్నారు. మీరు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఉత్తరప్రదేశ్లో మరి ముస్లింల సంఖ్య చాలా ఎక్కువ, ఓట్లు వేస్తారంటారా, ఆ కమ్యూనిటీ ప్రజలు ఓట్లు వేస్తారంటారా, లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా లబ్ధిదారులు ఎవరంటే ముస్లింలు ఉన్నారు చాలా వరకు. మరి అట్లాంటి అభివృద్ధి ఇక్కడ కూడా జరుగుతుందని మరి ముస్లింలు చాలా వరకు అనుకుంటున్నారు. సో ముస్లింలు హిందువులు వీళ్ళందరూ కూడా రేపొద్దున హైదరాబాద్ ని ఎట్టి పరిస్థితుల్లో మరి ఆ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. సో అది గెలుస్తుంది. అలాగే మీరు రెండో క్వశ్చన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో మీరు మనం చూసాం చాలా వరకు ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తా ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి నేను అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, వెంకటరెడ్డి గారు నేను అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, కవిత విషయం అడిగారు చెప్పండి. ఎమ్మెల్సీ కవితకు మరొకసారి సిబిఐ సమన్లు జారీ చేసింది, 26న హాజరు కావాలంటూ. గతంలో ఈ విషయానికి సంబంధించి పెద్ద చర్చ జరిగింది. ఈ దీని ఆధారంగానే ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్య అంటూ ఆరోపణలు విమర్శలు చేయడానికి కూడా ఆస్కారం, అవకాశం ఏర్పడింది. ఇప్పుడు మరొకసారి ఇంటి ఈ మధ్య కూడా వార్తలు చక్కర్లు కొట్టే, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని చక్కర్లు కొట్టే, అయితే ఆ విషయాన్ని ఖండించారు. కిషన్ రెడ్డి గారు ఖండించారు, బండి సంజయ్ గారు కూడా అట్లాంటిది ఏమీ అలా జరిగే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు. సో మరొకసారి ఈ సమన్లు జారీ చేయడం ఏం జరగబోతుంది, ఏం జరిగే అవకాశం ఉంది కవిత సమన్లకు సంబంధించి? భారతీయ జనతా పార్టీ బీజేపీకి బీఆర్ఎస్కి సంబంధం ఎప్పుడూ లేదండి. అది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే లిక్కర్ ఏదైతే వ్యాపారం చేసారో, లిక్కర్లో ఏదైతే స్కామ్లో ఇరుక్కున్నారో, దాంట్లో కూడా కవిత గారు ఉన్నారని చెప్పి క్లియర్గా అన్ని ఛానల్స్ చూపించినాయి, మరి అందరు కూడా చెప్పుకున్నారు. దాంట్లో ఆమె మరి సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ మరి అక్కడ అప్పీల్ చేసుకోవడం, అక్కడ కొంత ఈ ఆ ఇష్యూని ఆ కోర్టు పరిధిలో ఉండడం, దాన్ని ఎక్స్టెండ్ చేయడం, డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేయడం, అవన్నీ మనం చూసాం. ఇప్పుడు మరి ఈడీ కానీ లేకపోతే సిబిఐ కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సంస్థలు, అవి వాళ్ళు దర్యాప్తు వాళ్ళకి దర్యాప్తు చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఎక్కడైతే ఏదైతే క్లూ ఉందో, ఏదైతే మరి సమాచారం వస్తుందో, వాళ్ళ మీద ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, డెఫినెట్గా వాళ్ళ మీద చేస్తుందండి. అది సిబిఐ ఎంక్వైరీ కానీ ఇంకా మిగతా సంస్థలు కానీ చేస్తారు, వాళ్ళు తప్పకుండా చేస్తారు. ఇంకా దానికి భారతీయ జనతా పార్టీకి అంటగట్టడం అనేది దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా అనవసరంగా దాన్ని బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి పోర్ట్రీ చేసేసి మరి దాంట్లో లబ్ధి పొందిని మరి ఎన్నికల్లో గెలిచిన అవకాశాలు, ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు మీరు చూశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎక్కడ ఉంది, ఉనికి ఉందండి దానికన్నా ముందర?
స్టార్ట్ మొదలు పెట్టింది, ఉద్యమం మొదలు పెట్టింది భారతీయ జనతా పార్టీ, ఇది టిఆర్ఎస్ వ్యతిరేకంగా, బిఆర్ఎస్ వ్యతిరేకంగా. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు కానీ, వాళ్ళు చేసిన స్కామ్లు కానీ, వాళ్ళు చేసిన మరి ఈ రకరకాల ఇష్యూస్ మీద అట్లాంటిది, మరి ఈ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పేసి దాన్ని తీసుకుపోయి మరి ప్రజలందరికీ ప్రచారం చేసి మరి మన ఎన్నికల్లో గెలిచారు. గెలిచారు, గెలిచినాక కూడా మళ్ళా మళ్ళీ మొదలుపెట్టి ఇప్పుడు మళ్ళీ ఈ రెండు పార్టీలు ఒకటని ఎట్లయితే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బొమ్మ బోర్చు పార్టీలు, ఎప్పటి నుంచో వచ్చిన పార్టీలు, ఎప్పటి నుంచో కలిసి ఉన్న పార్టీలు. కేసీఆర్ గారు పుట్టిందే కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి ఆయన అక్కడ మంత్రి అయిండు, ఇక్కడ ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు, కేంద్ర మంత్రి కూడా అయిండు అక్కడ. అట్లాంటిది మళ్ళా రేపు మళ్ళా బిఆర్ ఎప్పుడన్నా పెట్టుకుందండి, బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడైనా ఒప్పందం పెట్టుకుంది? అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా, అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా, మీ అంచనా ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? లేదు, పొత్తు ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది మునిగిపోయిన నామం, తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఎవరి దారి వాళ్ళు ఉన్నారు, ఈ హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఎట్టి పరిస్థితులు వాళ్ళు కలిసే అవకాశాలు లేవు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా రోజుకు పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, తలా దారి పెంచుకుంటా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే రేపొద్దున మనం చూసినాం 711,690 కోట్లు మరి అప్పు చేసి మరి తెలంగాణ ప్రజల నెత్తి మీద పెట్టారు. ఒక కాళేశ్వరంలోనే 150,000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ మేడిపెండ అయి కూలిపోతా ఉంది, కుళ్ళిపోతా ఉంది. మరి దేనికి, దేనికోసం అండి అది చెప్పి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టింది? మరి మనం ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాల కోసం. ఒక్కరు కూడా ఫుల్ఫిల్ చేయకపోతే ఎట్లా? మనం ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణని? నీళ్లు మొత్తం బాయే, నిధులు మొత్తం కూడా 100,000 కోట్లు అప్పులు చేసే, మరి ఉద్యోగాలు 30 లక్షల ఉద్యోగాలు, 30 లక్షల విద్యార్థులు యువత వెయిట్ చేస్తా ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోయాయి, 3,000 పెన్షన్ ఇవ్వకపోయాయి. ఒక్కటనే కంప్లీట్ చేసిండని వాళ్ళు చేయలేదు. ఆయన కేసీఆర్ ఏం చేయ, రెండు డబ్బా కొట్టుకొని చెప్పిండు, ఒకటి రైతు బంధు, రెండోది పెన్షన్. గా రెండు పథకాలు చెప్పి గా రెండే ఇచ్చి మొత్తం 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మొత్తం నిండా ముంచుండు. అట్లాగే దీన్ని పక్కన పెడితే, అందుకే బీఆర్ఎస్ ని పక్కన పట్టేసి మరి ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి, ఓడించిన పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తెలంగాణ ప్రజలకు ప్రేమ గాని అభిమానం లేదు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా గెలిచిన సందర్భంలో కానీ, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మరి ఆ కాంగ్రెస్ గెలిపించాలని లేనేలేదు తెలంగాణ ప్రజలకి. కానీ ఇక్కడ ఇప్పుడు గెలిచారు, గెలిచిన తర్వాత దగ్గర దగ్గర ఇప్పుడు 90 రోజులు అవ్వస్తుందండి, దగ్గర దగ్గర 80-90 రోజులు అవ్వస్తుంది. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, 9వ తారీఖు డిసెంబర్ 9 నుంచి ఈ 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తామని చెప్పిండు. 400 అంశాలు హామీలు ఇచ్చారు, దాంట్లో ముఖ్యంగా 6 గ్యారెంటీలు. ఎక్కడ అమలు చేసిండు చెప్పండి? 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాల్లో మేము 2 గ్యారెంటీలు పూర్తి చేసినాం, 2 గ్యారెంటీలు పూర్తి చేసినాం అని డబ్బా కొట్టుకొని రోజు పేపర్లు ఇదే రాపించుకుంటా ఉన్నారు. కానీ 2 గ్యారెంటీలు కావాయి. ఒక గ్యారెంటీలో ఒక అంశం, ఇంకో గ్యారెంటీలో ఇంకో అంశం. ఒక గ్యారెంటీలో ఒక అంశం ఏంది? ఇది బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదొకటి. ఆర్టీసీలకు డబ్బులు కట్టాల్సిన అక్కర్లేదు ఇప్పుడు. రెండవది మరి హెల్త్ ఇన్సూరెన్స్, వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కట్టాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు మన రైతు బంధు 2-3 ఎకరం లోపల కొంతమందికి ఇచ్చారు, కానీ రోజు ఇదే డబ్బా కొట్టుకొని మేము ఇస్తున్నాం, రేపు ఇస్తున్నాం, ఎల్లుండి ఇస్తున్నాం అని చెప్పి దగ్గర దగ్గర 80-90 రోజులు అయింది. మరి రైతులు లిటరల్ గా వెయిట్ చేస్తా ఉన్నారు. ఓకే, మరి ఈ రైతు బంధు పడితేనే రేపు పొద్దున మనం వ్యవసాయం చేయగలుగుతాం, పెట్టుబడి లేదని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు, అది కూడా జరగట్లేదు. రెండోది మీకు ముఖ్యంగా చెప్పాలంటే, ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు మన ప్రెస్ మీట్ లో, ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలే, లేదు అంటే లేదు అని క్లియర్ గా చెప్పండి. ఆయన క్లియర్ గా చెప్పుకుని ఒప్పుకున్నాడు అక్కడ. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు, ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేసేది లేదు. ఎందుకంటే మనం అందరూ తెలుసు, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, మోడీ గారు గెలుస్తున్నారు, మోడీ గారు 370 స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలుస్తున్నాయి. అక్కడ వీళ్ళకి తెలియదు, ఇది డబ్బులు లేక గిలగిలు కొట్టుకుంటున్నారు. ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మా దగ్గర ఈ మన లంక బిందులు ఉన్నాయని వచ్చినాం అని చెప్పాడు. లంక బిందులు ఎక్కడ ఉంటాయి మీకు తెలియదా? లంక బిందులు ఉన్నాయా లేవా అని 7,11,000 కోట్లు మీకే తెలుసు ముందల, తెలిసి కూడా
అలవిగానే హామీలు ఇచ్చి మరి రాష్ట్ర ప్రజలు నిండా ముంచుతున్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పాలంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.